అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? నా డైలీ రొటీన్ లైఫ్ పార్ట్ 2 అండి. ఒకవేళ పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే పైన ఉన్న ఐ కార్డ్లో ఇస్తా, తప్పకుండా విజిట్ చేసి చూడండి. మీకు లాస్ట్ వీడియోలో ఈ రోడ్లో ఏమేస్తో చెప్పలేదు కదా నేను. ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్తే 5 కిలోమీటర్లు మన విలేజ్ వస్తుందండి, సనన్ కొర్బా మన హౌస్ వస్తుంది. ఇట్లాగే స్ట్రైట్ 40 కిలోమీటర్లు వెళ్తే బమాకో క్యాపిటల్ సిటీ వస్తుంది, మాలి. ప్రజెంట్ నేను వెస్ట్ ఆఫ్రికా మాలిలో ఉన్నాను, మీకు తెలుసు కదా. అలాగే ఇటు ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్తే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళిపోతామండి, బుర్కినా ఫాసోకి వెళ్ళిపోతామండి. ఈ కంట్రీలో అండి ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒక 200 కిలోమీటర్స్ లాంగ్ అనుకుంటా, అంతే డిస్టెన్స్. ఇది మన వాటర్ ప్లాంట్. మన పక్కింట్లో బాహుబలి సినిమా చూస్తున్నారండి. ఈ చిన్న పాప ఉన్నారు కదా, బాహుబలి బాహుబలి అరిచారు, నేను కెమెరా చూపించడం వల్ల ఆపేశారు. వీరికి కట్టప్పన్న, బాహుబలి అన్న, శివగామి అన్న చాలా చాలా ఇష్టం. నేను మ్యూజిక్ ఆఫ్ చేశానండి, మన ఛానల్ మీద కాపీ స్ట్రైక్ పడుతుందని, అందుకని. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నామండి, వాటర్ ప్లాంట్కి. ఇప్పుడు ఇక్కడ మా కొత్త హౌస్ నుండి 7 కిలోమీటర్లు వెళ్ళాలండి వాటర్ ప్లాంట్కి. మన మోసా కూరగాయలు ఉన్నాయి కదా, అక్కడ ఫామ్ దగ్గర ఉంటుంది మన వాటర్ ప్లాంట్. ఆల్రెడీ ఆ వీడియోలో నేను బయట అవుట్ సైడ్ నుండి చూపించాను, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఆ వీడియో ఈ వీడియో కంపేర్ చేస్తే మీరు. ఇలా ఇప్పుడు మనకి కంపెనీకి వెళ్ళే దారిలో అండి, మధ్యలో ఆగుతాను, ఆగాను మీకు ఒకటి చూపిద్దామని. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇక్కడ కంపెనీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఆ పైన గమనించారా ఏమున్నాయో, త్రిశూలాలు ఉన్నాయి చూసారా, మూడు. మన ఇండియన్ కంపెనీ అండి, చాలా సంతోషపడ్డాను నేను మొట్టమొదటి చూసినప్పుడు. అవి మన కంపెనీ దగ్గర పడ్డామండి. ఇదే రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడైనా గ్రీన్ కలర్ వైట్ కలర్ షీట్స్తో ఉన్నాయి. ఇదేనండి మా కంపెనీ, మా వాటర్ ప్లాంట్. లోపలికి వెళ్దాం. మా ప్లాంట్ లోపలికి వచ్చేసామండి, ఇదేనండి లోపల. ఇదే మా వాటర్ ప్లాంట్. ఇక్కడ నేను ఒక ముఖ్యమైనది మీతో ఒకటి షేర్ చేసుకోవాలి, అది చూపిస్తాను ఏంటనేది. ఇదేనండి చూసారా, కరేపాకు చెట్టు పెంచాను, చిన్న చెట్టు అండి, సిటీలో ఉండేది. ఇక్కడ తెచ్చుకొని జాగ్రత్తగా పెంచుకున్నాను, దీన్ని దృఢంగా తయారైంది చక్కగా, బాగుంది చూసారా. నేను దీన్ని కాకు కూడా కట్ చేయను, అలా జాగ్రత్తగా చూసుకుంటాను. కూరల్లోకి అసలు వాడను నేను, చిన్న చెట్టు కదా అసలు నేను అందుకే కట్ చేయను. చాలా బాగుంది కదా మన కరేపాకు చెట్టు. మళ్ళీ మన ఇండియన్ ఎంబసీలో కూడా ఉందంట అండి చెట్టు. చాలామంది నా స్నేహితులందరూ అడుగుతారు, అసలు నాకు మనసే ఒప్పదు దీన్ని కట్ చేయడం, చిన్న మొక్కని పెద్దదైతే కట్ చేసుకోవచ్చు. కరేపాకు చెట్టు చూసేసుకున్నాం కదండి, ఇక లోపలికి బయలుదేరుతున్నాను. మళ్ళీ 12:30 దాకా రాను, 12:30 నుండి 1:30 దాకా లంచ్ అవర్ నాకు. మళ్ళీ 12:30 కలుసుకుందాం, బై బై. ఇదే లోపలికి ఎంట్రన్స్. 12:30 అయిపోయింది, బాగా బాగా ఆకలిగా ఉంది మా అందరికీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకుని తినాలి, గంట సేపు పడుతుంది. పొట్ల అయితే ఎలికలు పరిగెత్తున్నాయి, అంతేనా సార్? నీరసం వచ్చేసింది చూసారా, మొహాలని హార్డ్ వర్క్ అయిపోవడం వల్ల ఆకలి, షేప్ కూడా మారిపోయింది మొత్తం, పులుసు కారిపోయింది. ఇంటికి వెళ్ళి వండుకుని చూపిస్తాం ఎలా వండుతున్నాం. ఇప్పుడు మేము ఇలా ప్లాన్ చేసామండి, మధ్యాహ్నం బీరకాయ కూర అనుకుంటున్నాం, సాయంకాలం 4 గంటలకి మార్కెట్ వెళ్ళి చేపల కూర చేపలు తెచ్చుకుందాం అనుకుంటున్నాం. నైట్ చేపల పులుసు కూర వండుకోవాలి. పులుసా ఫ్రయ్యా శంకర్? పులుసేనా? పులుసే వండుకుంటున్నాం. ఇవాళ బీరకాయ టమాటా కూర వండుతున్నాం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ కోసిన చూపిస్తాను. కళ్ళు మండుతున్నాయి ఉల్లిపాయ పోయటం వల్ల. ముక్కలన్నీ రెడీ చేసేసుకున్నానండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, బీరకాయ ముక్కలు. దాంట్లో ముందు తాలింపులోకి ఆవాలు, పెసరపప్పు, పచ్చెనపప్పు, మూంగ్ దాల్, జీలకర్ర లేదు అయిపోయింది. ఇక స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ తాలింపు పెడుతున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను,
ఉల్లిపాయ వేగిస్తున్నాను, తర్వాత బెరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేస్తాను. బెరకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేస్తాను. ఉడకాలి. ఐటమ్స్ రెడీ అయిపోయినాయండి. రైస్, రాత్రి రసం, పెరుగు, ఇప్పుడే బీరకాయ కూర వండాను. నేను వండింది ఫస్ట్ టైం తింటున్నారు వీళ్ళిద్దరూ. చూద్దాం ఎలా ఉంటుందో వీళ్ళ రియాక్షన్. నేను వండిన కూరగాయ మహేష్ సార్ తింటున్నారు, చూద్దాం ఎలా ఉందో సార్ రియాక్షన్. సార్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కరెక్ట్ చెప్పండి. పర్లేదా? అంటే ఒక యావరేజ్గా ఉంది. ఏమైంది? ఏమి తక్కువ అయింది? సాల్ట్ తక్కువ ఉందా? ఇంకా కారం ఎక్కువైందా? తక్కువైందా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా బ్రదర్ శంకర్ ట్రయల్ చేస్తున్నారు, ఎలా ఉందో చూద్దాం. మనం వండిన బీరకాయ కూర టమాటో. ఓకే కదా, బ్యాడ్ ఏం కాదు కదా, తినొచ్చా? ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో. నేను వండిన కూర అంతే సప్పగా ఉంది సార్. తినేసాం ఇప్పుడు అందరం. ఇప్పుడు హడావుడిగా మళ్ళీ భయ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. 1:45 అయిపోయింది టైము. 1:30 కల్లా లంచ్ బ్రేక్ అయిపోయింది. 15 నిమిషాలు లేట్ అయిపోయాం. మళ్ళీ వెళ్ళటానికి 5 నిమిషాలు లేటు. ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు ఇంటి ముందు ఇలా ఉంది కదండి, ఇంటి ముందు వ్యూ ఇలా ఉంది. ఇదంతా మా విలేజ్. అది రోడ్డు. ఆ రోడ్లో మనం అట్లా రైట్ సైడ్కి వెళ్ళాలి మళ్ళీ వాటర్ ప్లాంట్కి వెళ్ళటానికి. మా ప్లాంట్లో వచ్చి చింతకాయ చెట్టు కూడా ఉందండి. చింతకాయ చెట్టు, షీ చెట్టు. షీకాయ మీకు ఆల్రెడీ తెలుసు. చింతకాయలు చాలా బాగుంటాయండి. అసలు ఇక్కడ చింతకాయ టేస్ట్ చేద్దాం, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను లాస్ట్ ఇయర్, లేతగా బాగుంది. పుల్ల పుల్లగా పులుపు బాగా ఉందండి. టైం అయితే అయిపోయిందండి, ఫుల్గా అలసిపోయాము చెప్పాలంటే. ఇక ఫిష్ తినాలని ఆశపడ్డాం కదా, అంతే. సెను అనే ప్లేస్కి వెళ్తున్నామండి. అక్కడ 10 కిలోమీటర్ ఇక్కడ ఉండి మాకు సిటీకి మధ్యలో ఉంటుంది సెను అనే ప్లేస్. అక్కడ దొరకకపోతే మళ్ళీ ఇంకో 5 కిలోమీటర్ ముందుకు వెళ్తాం. అక్కడ కూడా దొరకకపోతే బొమ్మకు వెళ్ళాల్సిందే. బొమ్మకు సేఫ్ కాదు కదా వెళ్తే, మనకేమైనా అయితే ఏంటి పరిస్థితి? కంపెనీ చూసుకుంటుంది అంట మా బ్రదర్ అంటున్నారు. జాగ్రత్తగా వెళ్ళొస్తాం, ఏమవ్వదు. ఇక్కడ అంతా సేఫే. సిటీలోనే కొంచెం ప్రాబ్లం ఉంది అంతేనండి. ఇవాళ ఫిష్ తినాలనుకుంటున్నాం మేమైతే, అంతేనా? ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి. నా గుండె ఆగిపోయినంత పని ఉంది, ఎందుకంటే నాకు ఉంది ఒకే ఒక ఎక్విప్మెంట్, అది నా మొబైల్ ఫోన్. చాలా కష్టపడి కొనుక్కున్నాను నా మొబైల్ని, అది జారి కింద పడిపోయింది సెల్ఫీ స్టిక్లో నుండి. నా కాలు మీద పడి శను వచ్చేసామండి. కొంచెం వాన పడే సూచన కనబడుతుంది. పైన మబ్బు పట్టింది చూసారు కదా. ఈ రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ లో ఉన్నది కోకా కోలా ఫ్యాక్టరీ. ఇక్కడ ఫిష్ తీసుకోవడానికి వచ్చామండి. ఈ 2 ఫిష్ తీసుకుంటున్నాం. ఇప్పుడు కిలో వచ్చి 2500 సిఫా చెప్పారు, 2500. అంటే మన డబ్బుల్లో 300 రూపాయలు అట్లా పడుతుంది. ఇక్కడ అరటిపుల్లు కొనడానికి వచ్చామండి. అరటిపుల్లు వచ్చి కిలో వచ్చి 6500 సిఫా చెప్పారు, అంటే 65 రూపాయలు అని అర్థం. యాపిల్ వచ్చి 1 కిలో వచ్చి ఎంత? 2000 సిఫానా? యాపిల్ ఎంత? 2000 సిఫా అండి. 2000 సిఫా అంటే 260 రూపాయలు అండి యాపిల్. గ్రేప్ కూడా తీసుకుంటావా శంకర్? శంకర్ గ్రేప్ కూడా తీసుకుందామా? గ్రేప్ కోమ్యా? ఈ గ్రేప్ చూస్తున్నారు కదా, గ్రేప్ వచ్చి 1/2 కిలో వచ్చి 260 రూపాయలు అంటండి. ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి, సాయంకాలం 6 అయింది. షాపింగ్కి వెళ్ళి ఫిష్ కూడా తీసుకొచ్చేసాం. ఫిష్, ఫ్రూట్స్ మీరు చూపించాను కదా. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఇక కుకింగ్ గురించి, నైట్ కుకింగ్ గురించి ఆలోచించాలి ఫిష్ చేయడం. ఇప్పుడే మా సార్ వచ్చి
సాయంకాలం అయిందండి, ఇతను వేవేరిని పిలిచారు. వీరంటండి ఇండియన్ చెఫ్, ఇండియన్ వంటలన్నీ వండుతారంటండి. ఎత్తుకో డింబా డింబా అంటండి వీరి పేరు. సవా సవా బ్రదర్ తూ కొనే ఎండు మాంజే అడుగుతున్నానండి, మన ఇండియా అన్ని ఐటమ్స్ చేయడం వచ్చా అని. వారు చేయడం వచ్చంట, ఇప్పుడు ఫిష్ తీసుకొచ్చా కదా, అది వీరే చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడే మన ఇంటికి వచ్చేసానండి, ఇక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మన సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఇప్పుడే వాన పడుతుంది, మీకు కనపడతా ఉంటుంది నా షర్ట్ మీద చినుకులు. ఇప్పుడే వాన పడుతుంది, ఉరుముతుంది కూడా, నా ఫోన్ అంత క్యాచ్ చేయదు అనుకుంటా సౌండ్ని. ఇప్పుడే వాన బాగా పడిందండి, బయట కరెంటు పోయింది, చలితోనే స్నానం చేశాను, లైట్గా చలి పుట్టింది. ఇప్పుడు నేను మా సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ భోంచేసి మళ్ళీ వచ్చి ఇక్కడ మన రూమ్కి. ఇక్కడ మన హౌస్కి వచ్చి సార్ వాళ్ళ హౌస్కి వచ్చేసానండి. ఇక్కడ మన లోపల ఉన్నారు కదా బ్రదర్, ఇక్కడ ఫిష్ కర్రీ వండుతున్నారు. అలాగే ఏముంటున్నారో చూద్దాం, ఎలా వండారో కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. ఏ హలో బ్రదర్ శంకర్. హాయ్ సవ్వా బ్రదర్, నమస్కారం. ఇక్కడ ఉన్నారు కదండి డిమ్మా ఉన్నారు. డిమ్మా సవ్వా ఫిష్ కెల్పారలే, బొంబరా కెల్పారలే ఫిష్ జగే జగే అని పిలుస్తారంట అండి ఫిష్ ని. బాగుంది కదా, మన ఇండియన్ స్టైల్లో వండుతున్నారు. ఇసికెల్ మలో మలో, ఓకే మలో అని పిలుస్తారండి రైస్ ని. అకాయ్ అకాయ్ మెర్సీ. కర్రీ రెడీ అయిపోతుందండి, రెడీ అయినాక తిన్నాక ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం శంకర్. ఓకే ఓకే, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది సార్. ఏంటి సార్ ఫిష్ కర్రీయా? ఫిష్ కర్రీ అండి. ఓకే సూపర్, టేస్ట్ చేసి ఒకసారి చెప్పండి ఎలా ఉండారు. అదే మన కుక్ చేశారు డింబా చేశారు. ఓకే సూపర్, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఏమైనా తక్కువ అయినాయా? ముక్క ఉడికిందా? ఉప్పు కారం సరిపోయింది. ఓకే బాగుంది. ఓకే సూపర్, చాలా టేస్ట్ గా ఉంది కూడా. ఏంటి చేపలో ముళ్ళు ఎక్కువ ఉంటాయా అండి ఇక్కడ? ముళ్ళు తక్కువ ఉంటాయా? ఓకే సార్ థ్యాంక్ యూ, నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. మన డెంబా వచ్చి ఫిష్ కర్రీ చేశారండి, మొట్టమొదటిసారి తింటున్నాను వారి కుకింగ్ లో. ఎలా ఉంటాయో చూద్దాం. ముక్క అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, బాగుంది. నా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూసారు కదా, ఇలాగే ఉంటుందండి. బిజీ బిజీగా పొద్దున్నే లేచి మార్నింగ్ కుకింగ్, ఆఫ్టర్నూన్ కుకింగ్ ఇలా చేసుకుంటాం. బట్ ఇవాళ ఈవినింగే ఫస్ట్ టైం కుక్ కూడా వచ్చారు సార్ వాళ్ళ ఇంటికి. రేపటి నుండి వేరేగా ఉంటుంది, బట్ ఇవాళ దాకా బిజీ బిజీగా ఉండేది నాకు. నేను మాలి వచ్చి 1.5 ఇయర్ అయిందండి మొత్తం. కరెక్ట్గా ఓ 4 మంత్స్ బ్యాక్ దాకా నేను 30,000 తీసుకునేవాడిని మంత్లీ శాలరీ. ఇప్పుడు నేను 35,000 తీసుకుంటున్నానండి మంత్లీ, అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇవాళ మళ్ళీ వెళ్ళొచ్చాను నేను మండే కదా ఇవాళ. అక్కడ చూస్తే 200 మెంబర్స్ లైన్లో నుంచున్నారండి. ఇక రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ 7 o'clock కల్లా తిరిగి వచ్చేసాను. ఇంకా నాకు తెలిసి ఇంకా 1 మంత్ పడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేలోపు. ఇక్కడే ఉండాలి తప్పదు, బాగా ఇంటికి రావాలని ఉంది. థ్యాంక్ యూ, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జై హింద్.